ఫ్రెండ్స్, డెమోలోకి వెళ్లే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. మీకు ఎవరికైనా అంటే టెలిగ్రామ్లో చూడండి, అండ్ మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా చూడొచ్చు. మన ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉన్నాయి. ఈ వీడియోలో నేను మీకు ఈ విధంగా మీ ఫోటో పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను, డెమో చూపించిన తర్వాతే. అంతకంటే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కైన్మాస్టర్ గురించి టాప్ 10 సెట్టింగ్స్ అయితే చేశాను. కొత్తగా వచ్చిన కైన్మాస్టర్ గురించి పూర్తిగా అయితే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. మీరు కైన్మాస్టర్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. ఓకేనా, డెమో చూసిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. డెమో చూశారు కదండి, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇదే వీడియోలో నేను మీకు కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, అందరికీ చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసుకొని చూడండి అబ్బా. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఒక చిన్న హెల్ప్ చేయండి లైక్ చేసి. మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్. మన సబ్స్క్రైబర్స్కి, మన సపోర్ట్స్ అందరికి కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. చాలామంది కూడా కామెంట్ పెడుతున్నారు, లైక్ కొడుతున్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా కొత్త వాళ్ళు కూడా కొట్టండి అబ్బా. మీరు అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, ఇక్కడ 16:9 క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఇమేజ్ అసెట్స్, ఒక వైట్ కలర్ ఇమేజ్ తీసుకోండి. దీని సైజు మీరు ఎగ్జాక్ట్గా 30 సెకండ్స్ పెట్టుకోండి. 30 సెకండ్స్ పెట్టుకొని ఫస్ట్కి వెళ్ళిపోండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదండి ఇంక్ స్ప్లాష్ వీడియో, ఇక్కడికి తీసుకోండి. ఇది కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. క్రోమా కీ అని ఉంటుంది, ఎనేబుల్ చేయండి. కీ కలర్ అని ఉంటుంది, ప్యూర్ గ్రీన్ పెట్టండి. ఓకే, ప్యూర్ గ్రీన్ పెట్టేసి ప్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీరు కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకొని కిందకి వెళ్ళండి. మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. సాచురేషన్ కొంచెం పెంచుకోండి. ఇలా పెంచుకొని కిందకి వెళ్ళండి. హ్యూ అని ఉంటుంది, -57 పెట్టండి. -57 పెట్టండి. ఇలా ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఇక మన ఫొటోస్ అయితే మనకు నచ్చిన మన వాళ్ళ ఫొటోస్ ఎవరి అయినా 1 by 1 అయితే ఇక్కడ ఫోటోలు తీసుకుందాం. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న, 3 dots, సెండ్ టు బ్యాక్, ఫార్వర్డ్ చేశాను, చివరి పట్టుకుని ఇలా పెద్దగా చేశాను. ఇందులోకి అడ్జస్ట్మెంట్ చేస్తున్నా చూడండి, కొంచెం పెద్దగా చేసుకుందాం. ఇలా పెట్టేశాను. ఓకే, ఎక్కువ దూరం డ్రాగ్ చేశాను. చేసి ప్లే చేసుకుంటూ వెళ్తాను. ఫోటో ఎక్కడితో అయిపోతుందో చూసుకుంటాను. ఇక్కడతో అయిపోతుంది, 8 సెకండ్ దగ్గర ఉంది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది, 3 dots, సెండ్ టు బ్యాక్. కొద్ది ఫార్వర్డ్ చేయండి, ఎక్కువ దూరం లాక్కెళ్ళండి. మళ్ళీ ఫస్ట్కి రండి, దీన్ని ప్లే చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ఈ ఫోటోని క్లిక్ చేసి చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేయండి. చివరి పట్టుకొని చేసి ఈ ఫోటోని కరెక్ట్ ఫ్రేమ్లోకి ఇలా అడ్జస్ట్మెంట్ చేయండి. ఈ ఫ్రేమ్లోకి అడ్జస్ట్మెంట్ చేసేసి ఏం చేస్తారంటే ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ అయిపోతుంది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. ఓకే, ఎన్ని ఫోటోలు ప్లే చేసుకుంటూ వెళ్దాం. 1, 2, ఈ ఫోటో చివరికి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మళ్ళీ మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి, 3 dots, సెండ్ టు బ్యాక్. చివరి పట్టుకొని పెద్దగా చేసి పైకి జరపండి. ఇక్కడికి ఇంకొంచెం పెద్దగా చేసుకోండి. ఇలా చివరి పట్టుకొని ఎక్కువ దూరం డ్రాగ్ చేయండి. ఫస్ట్కి వచ్చి ప్లే చేసుకుంటూ వెళ్ళండి. చేసుకుంటూ వెళ్ళి ఎక్కడితో అయిపోతుందో ఇంకొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేద్దాం. ఎక్కడితో అయిపోతుందో చూసుకోండి, ఇక్కడితో అయిపోతుంది. మళ్ళీ క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక ఫోటోని తీసుకోండి. చివరి పట్టుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసండి. ఇదే క్లిక్ చేయండి, 3 dots, సెండ్ టు బ్యాక్. పెద్దగా చేయండి. చేసి ఇలా పైకి జరపండి. ఈ ప్లేస్లోకి ఫోటోలు పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, కైన్మాస్టర్ గురించి చెప్తాను అన్నాను కదా, నేను వాడుతున్న కైన్మాస్టర్ అయితే వాడటానికి చూడటానికి బాగుంది. అండ్ మీకు కావాలంటే ఇది Android 11, 12, 13 అందరికీ పనిచేస్తుంది. కావాలంటే టెలిగ్రామ్లో ఉంది, వెతకండి. దొరకకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి మెసేజ్ పెట్టండి. మన ఫాలోవర్స్కి అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఫాలో చేసి మెసేజ్ పెడితే చూసుకొని వాళ్ళకి నేను పంపిస్తాను. మీరు కూడా నేను వాడేది వాడుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఉంది. ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఎలైట్ మోషన్ లిరికల్ వీడియో, ఇక్కడికి తీసుకోండి. దీన్ని ఎలైట్ మోషన్లో క్రియేట్ చేశాను. కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, ఎనేబుల్ చేయండి. కీ కలర్లోకి వచ్చేయండి, ప్యూర్ బ్లూ పెట్టండి. ఓకే, ప్యూర్ బ్లూ పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కొంచెం
ఫస్ట్కి రండి. ఇప్పుడు వన్స్ ఒకసారి ప్లే చేయండి, మీకు కరెక్ట్గా సరిపోతున్నాయా లేదా లిరిక్స్ సెట్ అవుతున్నాయని. ఓకే బాగుంది. ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ లీఫ్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీను పక్కన ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి క్రోమాకి కీ కలర్ ప్యూర్ బ్లూ గ్రీన్ పెట్టండి. ప్యూర్ గ్రీన్ పెట్టి ఇక్కడ పార్టికల్స్ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫస్ట్కి రండి. వన్స్ ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, మీకు చూడండి చూడటానికి ఎంత బాగా కనపడుతుందో. చాలా నీట్గా క్రియేట్ అయిపోయింది కదా. సో ఇది వీడియో. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. మనకి టాప్లో షేర్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBPS సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.